హీరోగా మహేష్ బాబు ఎంత పాపులర్ అయ్యాడో ఆయన కూతురు గారాల పట్టి సితారా గట్టమణిని కూడా అంతే పాపులారిటీ సంపాదించుకుంది సోషల్ మీడియాలో సితారా ఎంతో యాక్టివ్గా ఉంటుంది నిత్యం ఏదో ఒక వార్తల్లో మహేష్ కూతురు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది తొలిసారి సోలోగా ఒక వాణిజ్య ప్రకటనలో నటించింది చిన్న వయసులోనే పీఎంజీ జ్యూలర్స్ అనే ఆర్నమెంట్స్కి బ్రాండ్ ప్రచారకర్తగా నియమితురాలైంది అయితే ఈ వాణిజ్య ప్రకటనలో నటించడం తనకు మంచి సంతోషాన్ని ఇచ్చిందని సితారా చెప్పుకొచ్చింది ఇక ఈ యాడ్ ద్వారా తనకు వచ్చిన తొలి పారితోషికాన్ని చారిటీకి ఇచ్చిందని సితారా చెప్పుకొచ్చింది దీంతో సితారాపై ప్రశంసల వర్షం కురిసింది సితారాకు తండ్రి మహేష్ బాబు నుంచి సమాజ సేవ చేసే లక్షణం వచ్చేసిందని అభిమానులు సంబరపడ్డారు మహేష్ బాబు కూతురిగా సితారా అందరికీ పరిచయమైన గత కొంతకాలంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫోటోలు పలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతుంది చిన్న ఏజ్లోనే బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఫాలోవర్స్ను సంపాదించుకుంది ఇటీవల ఓ యాడ్ కూడా చేసి మెప్పించింది తండ్రి బాటలోనే కొన్ని మంచి పనులు చేస్తూ అందరి మన్ననలు కూడా పొందుతుంది సీతారా చదువుతో పాటు మరోపక్క కల్చరల్కి సంబంధించి అన్ని నేర్చుకుంటుంది ప్రతి పండక్కి పద్ధతిగా తెలుగు ఇంటి కుందనపు బొమ్మల రెడీ అయ్యి పూజలు చేసి ఫోటోలు కూడా షేర్ చేస్తుంది దసరా పండుగ సందర్భంగా ఓ డ్యాన్స్ వీడియోని షేర్ చేసింది సీతారా ఇప్పటికే పలుమార్లు తన డ్యాన్స్ వీడియోని పోస్ట్ చేసింది అనీ మాస్టర్ దగ్గర సీతారా డ్యాన్స్ నేర్చుకుంటున్న విషయం తెలిసిందే దసరా సందర్భంగా ఓ హిందీ పాటకు సీతారా పాప ఇంకో ఇద్దరితో అనీ మాస్టర్తో కలిసి ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ వేసి అలరించింది ఆ డ్యాన్స్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది దీంతో అందరూ సీతారా పాపని అభినందించారు ఎంత బాగా డ్యాన్స్ వేసిందో ఎంత క్యూర్గా ఉందో పద్ధతిగా సాంప్రదాయంగా రెడీ అయింది అని చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు అంటూ అభిమానులు కామెంట్స్ చేశారు ఇలా అప్పుడప్పుడు సితారా ఏదో రకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మంచి పేరు తెచ్చుకుంటుంది సితారా తన బర్త్డే పేద విద్యార్థులతో జరుపుకుంది అమ్మాయిలు స్కూల్కి వెళ్లేందుకు వారికి సైకిల్ కొనిచ్చింది అప్పుడప్పుడు సీతారా హాస్పిటల్ని కూడా సందర్శిస్తూ ఉంటుంది బాల్యంలోనే సీతారా గొప్ప లక్షణాలు పుణికిపుచ్చుకుంది సర్కారు వారి మూవీలో పెన్నీ సాంగ్ ప్రమోషన్ వీడియోలో సీతారా నటించిన విషయం తెలిసిందే పిల్లలను ప్రాణంగా ప్రేమించే మహేష్ వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఒకవేళ సీతారా నటనను కెరీర్గా ఎంచుకుంటే ఆయన మద్దతు ఖచ్చితంగా ఉంటుంది ఇక కొడుకు గౌతమ్ మహేష్ నటవార్సుడిగా సిల్వర్ స్క్రీన్కి పరిచయం కావడం అనివార్యం సీతారకు ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో పన్నెండు లక్షలకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు అంతేకాదు సీతారా డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆదితో కలిసి సొంతగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది ఇక సీతారా సోషల్ మీడియాలో రెడ్ కలర్ లెహెంగాలో ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పంచుకుంది ఆ లెహంగా ధర తెలుసుకున్న డిజైన్లు షాక్ అవుతున్నారు దసరా సందర్భంగా తన అభిమానులకు దసరా శుభాకాంక్షలు చెబుతూ రెడ్ కలర్ లెహంగాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది సీతారా దీని ధర అక్షరాల రెండు లక్షల రూపాయలకు పైనే ఉంటుందట ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు ఈ లెహంగా ధరతో ఓ చిన్న బట్టలు షాప్ పెట్టేయొచ్చు అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఈ లెహంగాని ఓ స్టార్ డిజైనర్ డిజైన్ చేశారట ప్రస్తుత కాలంలో ఉన్న అమ్మాయిలకు చాలా వ్యతిరేకంగా సీతారా పాప సంప్రదాయమైన బట్టలు ధరిస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది ఎప్పటికప్పుడు వరుస ఫోటోషూట్లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది సీతారా ధరించే దుస్తులు అన్నీ కూడా చాలా కాస్ట్లీగానే ఉంటాయని అంటున్నారు ఇక మహేష్ తల్లి ఇందిరాదేవి సీతారా ఓనిల వేడుకను చూడాలని కోరుకుంది కానీ ఆమె చనిపోవడంతో ఆ కోరిక తీరకుండానే మిగిలిపోయింది అయితే తాజాగా ఆ శుభకార్యాన్ని ప్లాన్ చేశారట మహేష్ బాబు ఈ వేడుకకు గట్టమనేని కుటుంబ సభ్యులు అందరూ హాజరవుతారని తెలుస్తోంది వచ్చే నెలలోనే ఈ ఓనిల వేడుక చేయనున్నారట దీనిపై పూర్తి క్లారిటీ అయితే రావాల్సి ఉంది